నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ వీరు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. మన ఛానల్లో ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకునే విధానం వచ్చేసి మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీ బయోడీటెయిల్ పెట్టేసి, మీకు మీ బయోడీటెయిల్ పెట్టిన తర్వాత మీకు ప్యాకేజెస్ లిస్ట్ చెప్తాం. మీకు నచ్చితే రిజిస్టర్ చేసుకోండి. మీకు ప్యాకేజ్ ఉన్నంత వరకు సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈరోజు వచ్చిన సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి రష్మితా నాయుడు గారు. రష్మితా నాయుడు గారు వచ్చేసి వీళ్ళు విశాఖపట్నంలో ఉంటారండి, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు. సో ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1999లో జన్మించారు. 2వ నెల 1వ తారీఖు జన్మించారు. అమ్మాయి హైట్ వచ్చేసి 5.2 అండి. వచ్చేసి బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ అమ్మాయి జాబ్ సర్చింగ్లో ఉన్నారండి. ఎవరైనా బీటెక్ కంప్లీట్ అయిన వారుడు జాబ్ అంటే రీసెంట్గా జాబ్ వచ్చి ఉండి, లేదంటే కొంచెం గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసే వారుడు ఎవరైనా ఉంటే, వీళ్ళ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ అబ్బాయి కావాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా నాయుడు క్యాస్ట్ వాళ్ళే కావాలి అండి. సో విశాఖపట్నం కాబట్టి ఆంధ్రాలో ఎక్కడైనా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇద్దరు ఆడపిల్లలు అండి. ఒక అమ్మాయికి, పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, సెకండ్ అమ్మాయి. సో వీళ్ళకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ లేవు. ఇల్లరికమల్లుడైనా పర్వాలేదండి, ఇల్లరికమల్లుడైనా పర్వాలేదు. లేదు అంటే మీ దగ్గరికైనా అమ్మాయి వచ్చేస్తుంది. ఖచ్చితంగా అబ్బాయి హైట్ వచ్చేసి 5.8 నుండి స్టార్ట్ అవ్వాలి. జాబ్ కంపల్సరీ ఉండాలండి, నాయుడు క్యాస్ట్ అయ్యి ఉండాలి. సో ఒకవేళ మీ ప్రొఫైల్ నేను చూసి చెక్ చేసి అమ్మాయికి సెట్ అవుతుందంటే మీకు ఈ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, అమ్మగారు హౌస్ వైఫ్. ఇద్దరు ఆడపిల్లలు అండి. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఈ అమ్మాయి 2వ అమ్మాయి. సో ఈరోజు వచ్చిన 2వ సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన 2వ సంబంధం లావణ్య గారు. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి విశ్వబ్రాహ్మణ క్యాస్ట్. వీళ్ళు ఉండేది కరీంనగర్లో ఉంటారు. ఈ అమ్మాయి వయసు వచ్చేసి 40 సంవత్సరాలు. వెయిట్ వచ్చేసి 60 కేజీస్ ఉంటారండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి సో వీళ్ళు 40 సంవత్సరాలు అని చెప్పడం జరిగింది. సో 40 సంవత్సరాలు భర్త చనిపోయాడండి. ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది, పిల్లలైతే ఎవరు లేరు, కరీంనగర్లో ఉంటుంది. ఈ అమ్మాయికి 40+ ఉంటాయి. ఎవరైనా 40+ ఉన్నవారు డైవోర్స్ అయిపోయి ఉండి, లేకపోతే భార్య చనిపోయింది అలా అనుకొని సింగిల్గా ఉన్నవాళ్ళు, అవతల వాళ్ళకు పిల్లలు ఉన్నా కూడా ఈ లావణ్య గారు యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళ కులం వచ్చేసి విశ్వ బ్రాహ్మణ్స్ అంటే గోల్డ్ స్మిత్. సో విశ్వ బ్రాహ్మణ్స్లో కానీ అంటే గోల్డ్ స్మిత్, కమ్మరి, వడ్ల, ఇందులో ఈ కమ్యూనిటీలలో ఎవరైనా ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. ఈ అమ్మాయి కరీంనగర్ జిల్లాలో ఉంటుంది కాబట్టి కరీంనగర్, వరంగల్, ఆ చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్నా ఈ ప్రొఫైల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మాయి హైట్ వచ్చేసి 5.6. సో అమ్మాయి ఓన్ హౌస్ అండి, కరీంనగర్లో ఓన్ హౌస్. సో వెల్ సెటిల్డ్ కాదు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పింది అమ్మాయి. సో ఒకవేళ మీరు కొంచెం వెల్ సెటిల్డ్ అయితే ఓకే, లేదు కొంచెము పూరే ఉన్నామనుకుంటే ఇల్లరికం వెళ్ళాలనుకున్నా కూడా మీరు వెళ్ళొచ్చు. సో నేను వీడియోలో చెప్పినట్టుగానే జరుగుతుందని కాదండి, పర్టికులర్గా వాళ్ళు చెప్పిన బేసిక్ డీటెయిల్స్ మాత్రం మేము వీడియోలో చెప్తాము. చాలామంది ఈ వీడియోని తీసుకొచ్చి పంపించి ఇందులో ఏమో వెల్ సెటిల్డ్ అన్నారు, అక్కడికి వెళ్ళి చూస్తే ఏం లేదు, అదేంటి మేడం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తానన్నారు, అక్కడికి వెళ్తే ఏమి లేదు అంటారు. సో చాలా వరకు మీకు కూడా తెలుసు. సో మనకు చెప్పడం వాళ్ళు చెప్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చొచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు. దానికోసం నేను వీడియోలో రివీల్ చేసింది కరెక్ట్ కాదు అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ మనసు మారచ్చు, వాళ్ళు చెప్పేది వేరే ఉంటుంది రిజిస్టర్ అయినప్పుడు. తర్వాత అక్కడికి వెళ్ళినాక నచ్చకపోతే, మేడం మాకు నచ్చలేదు, మరీ పూరైతే మేమే పోషించుకోలేం కదా అంటారు. ఇప్పుడు కొంతమంది ఇల్లరికం అని ఫోన్లు చేస్తారండి మగవాళ్ళు. ఇల్లరికం అంటే పోయి కూర్చొని తినడం అనుకుంటారు. ఇల్లరికం అంటే ఖచ్చితంగా పని చేసుకోవాలి ఏదో ఒకటి, అట్లా ఖచ్చితంగా లేదు కూర్చొని తింటాం మేడం ఇల్లరికం అని చెప్పారుగా. ఇల్లరికం అంటే కూర్చొని ఎవరు మనల్ని సాకరండి. సో వీలైతే వీడియో కంప్లీట్గా వినండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. మీకు నచ్చకపోతే మా మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ చేసుకోకండి. అంతేగాని ఇల్లరికం అని చెప్పాం కదని చెప్పేసి నేను వెళ్ళి కూర్చొని తింటా అంటే మనల్ని ఎవడి మేపడు. సో అన్ని విధాలుగా బాధ్యతలు వహించే వరుడు ఉంటేనే ఎవరైనా ఇల్లరికం కోరుకుంటారు. సో ఈరోజు వచ్చిన 2 సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే.